జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలను అరికట్టాలని జాతీయ మానవ హక్కుల కమిటీ, ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు వంగల దాలినాయుడు, మండల అధ్యక్షులు బలగ శంకరరావు అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభితను కలిసి జిల్లాలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలు రవాణాపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో గల నాగావళి, వంశధార, సువర్ణముఖి తదితర నదులతో పాటు జిల్లాలో గల పలు గెడ్డల నుండి రాత్రి తేడా లేకుండా ఇసుక అక్రమ రవాణా జరుగుతుందన్నారు. ముఖ్యంగా కొమరాడ, పార్వతీపురం, సీతానగరం, బలిజిపేట, పాలకొండ, వీరఘట్టం, సాలూరు తదితర మండలాల్లో గల నదులు గెడ్డల నుండి ఇసుక అక్రమంగా తవ్వకాలు చేస్తూ రవాణా చేస్తున్నారన్నారు. అలాగే కొంతమంది నాటుబళ్లతో నిత్యం రవాణా జరుగుతోందన్నారు. కొన్ని ప్రాంతాల్లో జేసీబీలు, ట్రాక్టర్లు, లారీలతో రాత్రి పగలు తేడా లేకుండా జరుగుతుందన్నారు. అక్రమ ఇసుక తవ్వకాల వలన ఆయా నదీ పరివాహక ప్రాంతాలు ముంపుకి గురయ్యే ప్రమాదం ఉందన్నారు. వర్షాకాలంలో నదులు గ్రామాలను ముంపుకు గురి చేసే ప్రమాదం ఉందన్నారు. పర్యావరణానికి ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పందించిన జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిత స్పందిస్తూ తగు చర్యలు చేపట్టాల్సిందిగా మైనింగ్ అధికారిని ఆదేశించారు.